900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస నాయుడు లేఅవుట్లో వెలసి ఉన్న లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం తయారీకి 750,000 రూపాయలు విలువ చేసే బలాస టేకును కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం జాయింట్ సెక్రటరీ చొప్పా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వామివారి రథం అన్ని హంగులతో మే 26వ తేదీకి పూర్తి చేసేందుకు సిద్దమయ్యామన్నారు. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని ఉయ్యూరు వద్ద బలాస టేకును కొనుగోలు చేశామన్నారు. ఈ రథం నిర్మాణానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి మన్యం శ్యాంప్రసాద్, కళ్యాణ కమిటీ కొమ్మి వేణుగోపాల్, దాసరి శ్రీనివాసులు, విష్ణు పాల్గొన్నారు. లక్ష్మీ గోదా సమేత దేవస్థానం నిర్మాణ కార్యక్రమం ప్రతిష్టాపన జరిగి పోయిన సంవత్సరం మే 26వ తేదీ జరిగింది. తెలుగుదేవ స్వామి యొక్క మంగళాశాసనంతో ఈ గుడిలో పూజలు గాని కార్యక్రమాలు గాని అన్ని ఆయన మంగళాశాసనంతో జరగడం విశేషము. దాంట్లో భాగంగా ఆలయ కమిటీ వారు ఒక రథాన్ని తయారు చేసి మనం స్వామివారిని గ్రామోత్సవం రథంలో చేయాలనే ఒక సంకల్పం కలగతానే కమిటీ వాళ్ళంతా కూర్చొని దానికి ఎస్టిమేషన్ గూడూరు అమ్మయ్య ఆచార్య వారు చేపించి మా కోశాధికారి శ్యాంప్రసాద్ ఆయనతో మాట్లాడి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చెప్తే 40 నుంచి 45 లక్షలు అవుతుందని చెప్పి అది చెప్పారు. ఇంకా దాని హంగులన్నీ కలిసి మొత్తం ఇంచుమించు 70 లక్షల దాకా నిర్మాణ కార్యక్రమం అవుతుందని ఆయన చెప్పడంతో దానికి ఆలయ కమిటీ వాళ్ళు పూనుకొని అందరినీ మేము హెచ్చరించి అడగడం జరిగింది చందా రూపంలో. అయితే అడిగిన వారు కాదనకుండా లేదనకుండా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.